నేను చెప్పబోతున్నా అంటే కంటిన్యూ అనే కీవర్డ్ని ఎలా వాడాలి. మనం లాస్ట్ వీడియోలో బ్రేక్ అనేది యూజ్ చేసాం కదా, బ్రేక్ అంటే లూప్ను బ్రేక్ చేయడం, కంటిన్యూ అనేది కూడా లూప్ను బ్రేక్ చేయడమే. కానీ ఇది ఏంటంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట, మొత్తం లూప్ మొత్తాన్ని బ్రేక్ చేయదు. అదే మనకి బ్రేక్ వస్తే అదేంటి అంటే ఎంటైర్ లూప్ మొత్తాన్ని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రేక్ అని యూజ్ చేసాం అనుకోండి, 100 times స్పిన్ చేయాలంటే 50 అని రాస్తే 50 కాడ బ్రేక్ అయిపోతుంది. కానీ కంటిన్యూ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఏది ఎక్కడైతే రాస్తారో 50 అని రాస్తారో ఓన్లీ ఆ పర్టికులర్ 50 ఒకటి బ్రేక్ రిమూవ్ అవుతుంది, మిగతా అంతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే బ్రేక్కి కంటిన్యూస్ డిఫరెన్స్, బ్రేక్ మొత్తం బ్రేక్ చేస్తుంది, కంటిన్యూ ఓన్లీ ఆ పర్టికులర్ ఇటరేషన్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. సో ఈ వీడియోలో చూద్దాం ఎట్లా రాస్తారు. నేను జస్ట్ ఫర్ లూప్ క్రియేట్ చేసుకుంటున్నా. ప్రింట్ చేస్తాను ఫస్ట్ రన్ చేసా. నాకు 1 to 10 మెంబర్స్ వచ్చినాయి, అందుకే నేను దాన్ని 0 to 1 చేసాను. ఓకే, 1 to 10 మెంబర్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నాకు ఎప్పుడైతే నాకు 6 digit అనేది నాకు కాన్ రావద్దు, ఎప్పుడైతే 6 digit వస్తుందో నేను లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, ఆ 6 అనే దాన్ని ప్రింట్ చేయొద్దు. అప్పుడు నేనేం చేస్తాను, i=6 అని రాస్తా, i=6 i=6 అనుకోండి, కంటిన్యూ అని పెడతా అనమాట. సో ఎప్పుడైతే 6 వస్తుందో నెంబరు అది స్కిప్ చేస్తుంది, ప్రింట్ చేయదు. సో చూద్దాం, రన్ చూసారా ఇది ఏం చేసింది, 6 అనే నెంబర్ని ప్రింట్ చేయలే, అట్లా కంటిన్యూ వర్క్ అవుతుంది అనమాట. కంటిన్యూ ఏం లేదు, ఎప్పుడైతే మనం ఈ కంటిన్యూ అని రాస్తామో ఈ రిమైనింగ్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎంత ఎగ్జిక్యూట్ కాదనమాట ఫర్ లూప్లో, అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ బ్రేక్ లక్కే అనమాట. ఇక్కడ దాకా అవుతుంది, నెక్స్ట్ రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ కావాలి కంటిన్యూ. సో ఇప్పుడు లేబుల్ యూజ్ చేసుకొని ఎట్లా చేయాలో చెప్తా, లైక్ బ్రేక్ స్టేట్మెంట్ లక్కే. సో వేర్ j=0, j<10, j++ నెక్స్ట్ ఫర్ లూప్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ప్రింట్ చేసేటప్పుడు నేను ఇంటర్పోలేషన్ వాడతా, ఇంటర్పోలేషన్ $i$j రన్ చేస్తాను కోడ్ని. సో అది మనకి ఎంత వద్దు, 3 చాలా ఎక్కువ నెంబర్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టు ఉంటే, సారీ ఇది 1 మల్టిపుల్ మిస్టేక్స్ రన్ చేస్తుంటే 1 1 1 2 ఇదేమో i వాల్యూ, ఇదేమో j వాల్యూ. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఎప్పుడైతే 2 2 వస్తుందో నాకు ఈ 2 2 అనేది ప్రింట్ అవ్వద్దు అనమాట, ఎప్పుడైతే 2 2 వస్తుందో దాన్ని నేను స్కిప్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కండిషన్ రాసుకుంటా, ఎప్పుడైతే i వాల్యూ =2 అండ్ j వాల్యూ =2 అన్నప్పుడు నేను బ్రేక్ నేను కంటిన్యూ చేసేస్తాను అనమాట, అంటే ఆ రౌండ్ని ఎస్కేప్ చేస్తా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, మీరు చూసినట్టుంటే ఇప్పుడు ఓన్లీ మనకి i వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నవే 2 ఉంటేనే, 2 ఉన్నప్పుడే బ్రేక్ అయింది. కానీ నాకు రైట్ సైడ్ ఉన్నప్పుడు కూడా కావాలి, అంటే ఈ ఫర్ లూప్ ప్రింట్ చేసేటప్పుడు కూడా అది కావాలి. సో ఈ లూప్ను కూడా బ్రేక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఓన్లీ ఈ లూప్కి అసోసియేట్ ఉంటుంది, కానీ ఇది ఔటర్ లూప్ని బ్లాక్ చేయలేదు, స్టాప్ చేయలేదు. దానికోసం మనం ఏంటంటే మనకి లేబుల్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో మన ఈ ఫర్ లూప్కి ఒక లేబుల్ ఇచ్చుకుంటాం, ఔటర్ లూప్ అని. ఇది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ మీ పేరైనా ఇచ్చుకోవచ్చు, కానీ నేమింగ్ కన్వెన్షన్ కోసం ఒక అండర్స్టాండింగ్ ఫామ్ ఉండడం కోసం నేను ఔటర్ లూప్ ఇచ్చాను. ఇక్కడ మీరు ఈవెన్ j i అని పెట్టుకోవచ్చు,
సారీ జేఐ ఇక్కడ వాడుతున్నాం కాబట్టి పెట్టుకోలేము, వేరే 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 యూజ్ ఇక్కడ యూజ్ చేయని పెట్టుకోవచ్చు. సో జస్ట్ కంటిన్యూ తర్వాత స్పేస్ ఇచ్చి మీ ఔటర్ లూప్ నేమ్ పెట్టేసుకోండి, సరిపోతుంది. సో ఔటర్ లూప్ కూడా ఎప్పుడైతే ఈ టూ ఈ టూ ఈక్వల్ అవుతున్నాయో అప్పుడు ఔటర్ లూప్ కూడా బ్రేక్ అవుతుంది, అందుకే ఇక్కడ మనకి టూ టూ త్రీ రాలేదు. ఇట్లా మీరు ఇన్నర్ లూప్కి కూడా కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఇన్నర్ లూప్ అని అది నేమింగ్ కన్వెన్షన్ మీ ఇష్టం అనమాట. ఈ లూప్ ఈ లూప్కి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎట్లాగో ఎప్పుడైతే కంటిన్యూ రాస్తామో డైరెక్ట్గా ఈ కరస్పాండింగ్ లూప్ని బ్రేక్ చేసేస్తాయి. జస్ట్ మనం లూప్స్ కూడా నేమ్స్ ఇచ్చుకోవడం అనేది కాన్సెప్ట్ కోసం మనం ఇది వాడతాం. ఇది కంటిన్యూ గురించి. జస్ట్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే కంటిన్యూ యూజ్ చేసుకొని ఎలా బ్రేక్ ఎలా ఓ పర్టికులర్ ఇటరేషన్ స్కిప్ చేయాలి, అండ్ లేబులింగ్ యూజ్ కంటిన్యూ విత్ లేబుల్, ఒక ఫర్ లూప్కి లేబుల్ ఇచ్చుకొని ఆ లూప్ని కంటిన్యూ అట్లా చేయాలి. ఈ రెండు వీటి గురించి నేర్చుకున్నాం. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయి, పర్సనల్గా మెసేజ్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సోర్స్ కోడ్ మొత్తం ఈ లింక్లో అవైలబుల్ ఉంటుంది, ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు జస్ట్ క్లిక్ చేసుకొని ఆ సోర్స్ కోడ్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.